సో దెర్ ఇస్ ద వైరస్ ఇస్ ఫాస్ట్ స్ప్రెడింగ్ వైరస్ అండ్ వాట్ ఈస్ ద ఇంపాక్ట్ ఆఫ్ కేఆర్ ఇట్ కెన్ క్రియేట్ వీ హ్యావ్ మన కళ్ళ ఎదురుగా పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. 2 weeks back 549 cases మనకి ఏ విధంగా అయితే ఉన్నాయో అలాగే ఇప్పుడు దెర్ ఆర్ మోర్ దాన్ 35,000 cases and the more than 4,500 deaths. And it is after 2 weeks, if we మన ఇటలీ దారిలో వెళ్ళకూడదు అనుకుంటే దెర్ ఆర్ సో మెనీ స్టెప్స్ దట్ నీడ్స్ టు బి టేకెన్. ఇప్పుడు మనం ఏ స్టేజ్ లో ఉన్నామో 2 weeks ముందు అదే స్టేజ్ లో ఉన్నారు. 2 weeks తర్వాత దెర్ ఇస్ లాట్ ఆఫ్ కేఆర్ స్ప్రెడ్, సో మెనీ కేసెస్ ఆర్ దేర్ అండ్ సో మెనీ పీపుల్ ఆర్ డైయింగ్ అండ్ హాస్పిటల్స్ ఆర్ ఫుల్, ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈస్ నాట్ దేర్, పీపుల్ డాక్టర్స్ ఆర్ నాట్ ఏబుల్ టు ట్రీట్ ద పేషెంట్స్, ఎవ్రీథింగ్ ఈస్ హ్యాపెనింగ్. సో ద పాయింట్ ఐ వాంట్ యూ టు అండర్స్టాండ్, వీ హ్యావ్ ఎ ట్రైలర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అస్. ఒకవేళ మనం స్టెప్స్ తీసుకోకపోతే ఏం జరుగుతుంది అని మన కళ్ళ ఎదురుగా కనపడుతూ ఉంది. సో దెర్ ఇస్ ద వైరస్ ఇస్ ఫాస్ట్ స్ప్రెడింగ్ వైరస్ అండ్ వాట్ ఈస్ ద ఇంపాక్ట్ ఆఫ్ కేఆర్ ఇట్ కెన్ క్రియేట్ వీ హ్యావ్ మన కళ్ళ ఎదురుగా పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. ఇరాన్, యూకే. సో ఇది స్ప్రెడ్ అవ్వడానికి ఫస్ట్ లెవెల్ ఆఫ్ స్ప్రెడ్ ఎలా ఉంటుందంటే ఎవరైతే ఆ కంట్రీస్ లో వెళ్ళి ఇక్కడికి వచ్చారో. ఓకే, సో మనం చేయగలిగింది ఏంటి, మన చేతిలో ఉన్నది ఏంటి, వాళ్ళు ఎక్కడెక్కడ తిరిగారు, ఎవరితో కాంటాక్ట్ లో వచ్చారన్న దాంట్లో ఫస్ట్ పార్ట్ ని వీ కెన్ ఐడెంటిఫై. సో ఫారిన్ కంట్రీస్ నుండి తిరిగి వచ్చినటువంటి 1,014 మెంబర్స్ ప్లస్ వారి యొక్క కాంటాక్ట్స్, ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఫ్రెండ్స్ కావచ్చు లేదంటే ఎక్కడ అటెండ్ అయ్యారో అక్కడ, వీరిని మనం ట్రేస్ చేయవచ్చు. ట్రేస్ చేసి ఫర్దర్ యాక్షన్ లో ఈ లిస్ట్ అంతా కూడా మన మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ కి, మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ నుండి మనకు ప్రతిరోజు ఒకవేళ ఇన్ కేస్ 28 డేస్ మధ్యలో కొందరు ఉన్నారు, 0 to 14 డేస్ మధ్యలో ఉన్న వారు కొందరు ఉన్నారు. సో ఆ వారిని ఖచ్చితంగా 28 డేస్ అయ్యేంత వరకు బయటికి రాకుండా చూడాలి. సో ఏఎంఎం ఈస్ విజిటింగ్ దెమ్. నౌ వీ హావ్ పుట్ ద పోలీస్ కానిస్టేబుల్ ఆల్సో దట్ ఎంటైర్ మండలంలో ఎన్ని కేసెస్ ఉంటే అన్ని కేసెస్ కి ద కన్సర్న్ తహసీల్దార్ ఇస్ ద రెస్పాన్సిబుల్ పర్సన్ టు ఎన్షూర్ దట్ దిస్ స్టే హోమ్ ఆర్డర్ ఇస్ ప్రాపర్లీ ఇంప్లిమెంటెడ్ అండ్ ద కన్సర్న్డ్ ఎస్ఐ అండ్ సిఐ ఆర్ రెస్పాన్సిబుల్ టు ఎన్షూర్ దట్ పర్సన్ స్టేస్ ఇన్ ద హోమ్ అండర్ నో సర్కమ్స్టెన్సెస్ దిస్ పర్సన్ ద ఫారిన్ ఎంటిటీ హ్యాస్ టు కమ్ అవుట్. ఈ ఇవన్నీ మేనేజ్ చేయడానికి దేర్ ఇస్ ఎ ఓవరాల్ నోడల్ ఆఫీసర్ ఫర్ క్వారంటైన్స్, దట్ ఈస్ జాయింట్ కలెక్టర్ 2 ఇస్ ద ఓవరాల్ నోడల్ ఆఫీసర్ ఫర్ దిస్ మెయింటెనెన్స్ అండ్ ఎన్షూరింగ్ దట్ ఆల్ ఫెసిలిటీస్ ఐసోలేట్ చేస్తున్నాం, పక్కన పెడుతున్నాం, క్వారంటైన్ చేస్తున్నాం, సో దట్ ఆ లింక్ అనేది ఫర్దర్గా స్ప్రెడ్ అవ్వకుండా ఆపడం కోసం. సో దిస్ హోమ్ క్వారంటైన్ ఏదైతే ఉందో దాన్ని ప్రాపర్గా ఎన్షూర్ చేయాలి ఫస్ట్ థింగ్. సో ఫర్ దట్ ద రెస్పెక్టివ్ మండల్స్ తహసీల్దార్ ఇస్ ద ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ కింద హీఈస్ ద ఆఫీసర్ రెస్పాన్సిబుల్, మెడికల్ ఆఫీసర్ అండ్ ద ఎస్హెచ్ఓ ఆఫ్ దట్ ఏరియా హూ విల్ బి ఎన్షూరింగ్ దట్ దోస్ స్టే హోమ్ ఆర్డర్స్ ఆర్ స్ట్రిక్ట్లీ ఫాలో అవ్వడం జరుగుతుంది. తర్వాత విజయవాడలో ఒకటి ఉంది, దెన్ విశాఖపట్నంలో ఒకటి ఉంది, నాలుగవది గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అనంతపురం. ఈ నాలుగు ప్లేసెస్లో మాత్రమే ఏదైనా సస్పెక్ట్ కేసు వచ్చినా కూడా వారి యొక్క స్నాప్స్ అంటే ఆ మెటీరియల్ కలెక్షన్ చేసి టెస్టింగ్ అనేది చేయడం జరుగుతుంది. ఈ నాలుగు ప్లేసెస్లో టెస్ట్ చేసిన తర్వాత దీస్ టెస్టింగ్ డీటెయిల్స్ విల్ బి సెండ్ టు పూణే. ఇంతకుముందు ఎలా పంపించేవారంటే మాన్యువల్గా ఫిజికల్గా పంపించేవారు, ఆ శాంపుల్ ఇక్కడ టెస్ట్ చేసినటువంటి రిజల్ట్స్ పూణేకి పంపించేవారు. సో అక్కడికి పంపించిన తర్వాత అక్కడ నుండి అది పాజిటివ్ అని వస్తే పాజిటివ్, నెగిటివ్ అని వస్తే నెగిటివ్ అని చెప్పేసి వారు చెప్పేవారు. ఓకే, అది స్టేట్ గవర్నమెంట్లో దెర్ ఈజ్ అ నోడల్ ఆఫీసర్, మినిస్ట్రీ ఆఫ్ ఫ్యామిలీ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్లో దెర్ ఈజ్ అ నోడల్ ఆఫీసర్, ఎన్ఐవి నుండి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ నుండి మినిస్ట్రీ ఆఫ్కి మన గవర్నమెంట్లో ఉన్నటువంటి నోడల్ ఆఫీసర్కి డీటెయిల్స్ వస్తాయి, దేనికి డిక్లేర్ వెదర్ ఇట్ ఈస్ పాజిటివ్. లక్ష మందికి సోకడానికి 67 రోజులు పడితే 100,000 దగ్గర నుంచి 200,000కి సోకడానికి కేవలం 11 రోజులు పట్టింది, 200,000 నుంచి 300,000 అవ్వడానికి కేవలం 4 డేస్ మాత్రమే పట్టింది. ఈరోజు ఆల్రెడీ మనము 4th ల్యాబ్ కూడా దాటేసి 420,000 సుమారు కేసులు అయిపోయింది.
సో ఇందులో మనకి అంటే డ్రగ్స్ ఆఫ్ ది ఇష్యూలో మెయిన్ థింగ్ ఏంటంటే ఈ ఫారెన్ రిటర్నీస్ ద్వారా మనకి ఇన్ఫెక్షన్ అనేది సోకుతుంది. ఎందుకంటే మన దేశంలో సొంతంగా మనకి ఇక్కడ తయారు కాలేదు. ఈ రోజు చూడండి, ఎంటైర్ కంట్రీ, ఎంటైర్ వరల్డ్ లాక్డౌన్ లో ఉంది. ఈ లాక్డౌన్ మనము ఒక మండలంలో తీసుకుని అంచనా వేసుకున్నాం అనుకోండి, లెటర్స్ ఒక పర్టికులర్ మండలంలో ఒక ఫారెన్ రిటర్నీ వచ్చి ఇంట్లో ఉన్నాడు. సో ఆ ఇంట్లో ఉన్న వ్యక్తిని అతని యొక్క అదే ఇంట్లో కనుక ఉంచడానికి మన హోమ్ క్వారంటైన్ అంటాం బయటికి రాకుండా. సో ఆ 28 డేస్ అతను ఒక్కడు లోపల ఉంచి ఉంచడం ఒక ఎత్తు, ఎంటైర్ మండలాలంతా కూడా లోపల ఉంచడం ఒక ఎత్తు అయినా సరే, లేకపోతే వేరే రాష్ట్రం కూడా ఎక్కడైనా సరే మేము మా ఎస్పీఎస్పి గారు నెంబర్ ఇస్తాము, ఆ నెంబర్ కాంటాక్ట్ చేయండి. విల్ సీ దట్ ద బ్రేకింగ్ ఈస్ ఫ్రీలీ మూవ్ అక్రాస్ ద బోర్డర్స్ ఆర్ ఎసెన్షియల్ గుడ్స్ అండ్ సర్వీసెస్ వాటర్ మేబీ. అండ్ ఈ రోజు కూడా ఎవరు ఫోన్ చేశారు, మన దగ్గర ఉన్నటువంటి టమాటాస్ ని హైదరాబాద్ పట్టుకెళ్ళాలి సార్, మమ్మల్ని పట్టుకెళ్ళిస్తారా పట్టుకెళ్ళి.